దానిమ్మకాయ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మకాయలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి, దానిమ్మకాయ బెరడు రసాన్ని 2 స్పూన్లు చొప్పున రోజుకి 3 సార్లుగా తీసుకుంటే రక్త మొలల వలన కలిగే రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే దానిమ్మ పిందెల పైన ఉండే బెరడు 10 గ్రాములు తీసుకుని దానికి కొడిసిపాల చెట్టపట్టు 10 గ్రాములు కలిపి బాగా కషాయంలా కాచి తాగితే అమీబియాసిస్ వల్ల వచ్చే విరోచనాలను తగ్గించుకోవచ్చు. ఇంకా కడుపులో ఉండే బద్దె పురుగులను నివారించడానికి దానిమ్మ వేరు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దానిమ్మ వేరు పట్టను 50 గ్రాములు తీసుకుని దానికి 4 రెట్లు నీళ్లు పోసి కషాయంలా కాచి వడగట్టి పంచదార తేనె లేక ఆముదం కొంచెం కలిపి 2 స్పూన్లు చొప్పున ప్రతిరోజు ఇస్తే బద్దె పురుగులను మనలో నుంచి పారదోలవచ్చు. అలాగే దానిమ్మ ఆకుల చూర్ణాన్ని చందన చూర్ణం తేనెతో కలిపి పెరుగుతో తీసుకుంటే గర్భస్రావాన్ని నివారించవచ్చు. నోటిపూతను నివారించడానికి కూడా దానిమ్మ గింజలు ఔషధంగా పనిచేస్తాయి. ఈ గింజలకు అల్సర్లను నివారించే గుణం కూడా ఉంది. ఈ గింజల్ని తినడం వల్ల ఆడవారు నెలసరి ఒత్తిడిల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజల్ని తింటుంటే క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. చూశారుగా ఇంకెందుకు ఆలస్యం? దానిమ్మకాయలు ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. కొనేసుకొని తినేసేయండి.